பாருங்க తదుపరి వీడియోలో భాషా భాగాలు గురించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకుందాం. మనం అచ్చులు హల్లు గురించి తెలుసుకున్నాం కదా, ఇక మూడోది ఉభయాక్షరాలు. ఉభయాక్షరాలు అంటే ఏం చెప్పాను, రెండిటి ఎందునూ కూడా ఉపయోగించేటటువంటివి, అచ్చుల్లోనూ హల్లుల్లోనూ కూడా ఉపయోగపడేటటువంటి వాటిని ఉభయాక్షరాలు అంటారు. అవేంటి, సున్నా అరసున్నా విసర్గ. ఇది సున్నా బిందు అర్ధ బిందు అరసున్నా విసర్గ రెండు సున్నాలు. ఇవి అం అహ అన్న వాటిలో కానీ కంకహ గంగహ అనేటటువంటి వాటిలో కానీ ఈ సున్నా అరసున్నా విసర్గలు ఉపయోగపడతాయి. వీరి ఉదాహరణలు ఏంటి అంటే అందము ప్రాయులు అంతఃపురము. వీటిని మనము చూడండి, ఇక్కడ పూర్ణ బిందువు అర్ధ బిందువు విసర్గ మూడు చోట్ల కూడా మనం ఉపయోగించడం జరిగింది. ఇంతటితో అచ్చులు హల్లులు ఉభయాక్షరాలు మూడింటిని గురించినటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం ఇంతవరకు. తదుపరి వీడియోలో భాషా భాగాలు గురించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకుందాం.